నేచర్ ఆయుర్వేద ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మరొక మొక్కతో మీ ముందుకు వస్తున్నాము. ఆ మొక్క ఏంటంటే వావిలి. వావిలి మన ఆరోగ్యానికి కావిలి. ఎంతో విశిష్టమైనటువంటి ఆయుర్వేద తత్వం అంటే ఔషధ గుణాల తత్వాన్ని కలిగినటువంటి ఈ వావిలి మొక్క మన ఆరోగ్యాన్ని కాపాడడంలో మేటి అని చెప్పవచ్చు. దీని యొక్క సంస్కృత నామం అంటే సంస్కృతంలో దీన్ని సింధువారా అంటారు. హిందీలో దీన్ని నీర్గుండి అంటారు. ఇది తెలుపు నలుపు రెండు వర్ణాలలో మనకు కనిపిస్తూ ఉంటుంది. దీని పుష్పాలుగా బాగా చూడండి, ఈ విధంగా ఉంటాయి. ఈ ఆకును కూడా బాగా పరిశీలన చేయండి. ఇది మన ఆరోగ్యానికి కావాలంటే కావాలే. ఇంకా వాత సంబంధమైనటువంటి వ్యాధులకు ఇది మహత్తరంగా పనిచేస్తుంది. వాపులు తర్వాత ఈ పూలు కలరా జ్వరము గుండెకి సంబంధమైనటువంటి వాటికి కాలేయ సంబంధమైనటువంటి వాటికి తర్వాత బాలింతలు స్నానం చేయడానికి ఈ ఆకులను వేసి వేడి నీళ్ళు కాచి చేసేటటువంటి సాంప్రదాయం కూడా మనకి పూర్వకాలం నుంచి ఉంది. అన్ని నొప్పులకు కూడా అమోఘంగా పనిచేస్తుంది. తర్వాత ముక్కు నుండి తర్వాత మలంలో తర్వాత రక్తము వస్తూ ఉంటుంది కొందరికి. అటువంటి వాళ్ళకు కూడా ఈ వావిలి బాగా పనిచేస్తుంది. చర్మ వ్యాధులైనటువంటి గజ్జి తామర వంటి వాటికి కూడా ఇది పనిచేస్తుంది. తర్వాత ఈ చూర్ణము నడుము నొప్పి కండరాల నొప్పులకు బాగా పనిచేస్తుంది. మరి దీన్ని ఏ విధంగా కలుపుకోవాలంటే దీని యొక్క ఈ ఆకులు ఉన్నాయి కదా, ఈ ఆకులు తర్వాత దీనికి వేర్లు ఉన్నాయి. ఈ వేర్లు దీంట్లో అన్నీ కూడా పనిచేస్తాయి. శృంగార సామర్థ్యం పెరగటానికి పురుషులకు ఇప్పుడు చిట్కా చెప్తాను, బాగా వినండి. ఈ దీని యొక్క వేర్లు 40 గ్రాములు తెచ్చి నీడని ఎండబెట్టుకొని తర్వాత సొంటి 20 గ్రాములు రెండింటిని బాగా చూర్ణం చేసి వస్త్రగాలితం చేసి రోజుకు 10 గ్రాములు పాలల్లో వేసుకొని తాగారంటే శృంగార సామర్థ్యము బాగా పెరుగుతుంది. మరియు మలేరియా జ్వరానికి 1 లీటర్ నీళ్లు తెచ్చి ఈ ఆకులు అందులో వేసి అది సగం అయ్యేంత వరకు బాగా మంటబెట్టి దాన్ని దించుకొని వడబోసుకొని తాగితే మలేరియా జ్వరము పోతుంది. తర్వాత వెంట్రుకలు రావటానికి, పుండ్లను మానపడడానికి, కండ్లల్లో కూడా ఐడ్రాప్స్గా కూడా దీన్ని కంటి సంబంధించిన వ్యాధులకి వాడవచ్చు. తర్వాత చిన్నపిల్లలకి మూర్చ వచ్చినప్పుడు దీన్ని నలిమి రసం తీసి ముక్కులోకి పోస్తే ఆ మూర్చ నుంచి తేరుకుంటారు. మరియు కీళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు ఉంటాయి కదా, దీనికి జిలడాకు వావిలాకు కుప్పెంట గుంటగలగర ఈ ఆకులన్నింటినీ తెచ్చుకొని ఆ నువ్వుల నూనెలు వేసి మరిగించి ఆ నూనెని దించుకొని బాగా కాచి దించుకొని ఎక్కడైతే నొప్పులు ఉన్నో అక్కడ పూసుకుంటే నొప్పులు తగ్గుతాయని మనకు పూర్వకాలం నుంచి కూడా తెలుస్తూనే ఉంది. దీన్ని వాడుతున్నారు కూడా. మీరు కూడా దీన్ని వాడి మీ ఆరోగ్యాన్ని బాగా చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ వీడియోని ఇతరులకు షేర్ చేయడం ద్వారా వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడాలని కోరుతున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పై ట్యాప్ చేయండి, లైక్ చేయాలని కోరుకుంటున్నాను. నమస్కారం.